హైదరాబాద్ నగరంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. అమీర్పేట్, యూసఫ్గూడ, సుచిత్ర, బోయన్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, అంబర్పేట, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. లహరి. ఎస్ రాత్రి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. అయితే ద్రోణి ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా పలు చోట్ల కురవడం జరిగింది. అలాగే అమీర్పేట, యూసఫ్గూడ, సుచిత్ర, బోయిన్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, నానల్ నగర్, ఇలా బంజారా హిల్స్, అంబర్పేట, నారాయణగూడ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం జోరుగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్ కూడా మనకు నగర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎప్పటికప్పటికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురవడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే జనజీవనం కొనసాగిస్తుంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే రోడ్లు కూడా పూర్తిగా జలమయమైపోతాయి కాబట్టి చెరువుల్లో తలపిస్తాయి కాబట్టి అలాంటి ఏరియాల్లో పూర్తిగా డిఆర్ఏ బృందం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వాటర్ తొలగించే పనిలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అయితే పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మెయిన్ గా ఈ రోజు సోమవారం కాబట్టి ఇటు స్కూల్స్ కు వెళ్లే వాళ్ళు కావచ్చు, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర పనుల నిమిత్తం కూడా బయటికి వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా జోరు వాన కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటర్ తొలగించే ప్రయత్నంలో అయితే పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు జలమైన పరిస్థితిలో ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆయా సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు పంజాగుట్ట కావచ్చు, మాదాపూర్ సర్కిల్ కావచ్చు, ఐటీఐ కంపెనీకి వెళ్లే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కి వెళ్లే టైం కాబట్టి మెయిన్ గా 8, 9, 10 ఆ టైంలో మాత్రం ఎక్కువగా రష్ గా ఉంటుంది కాబట్టి అందరూ అదే టైంలో బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఫుల్ రష్ గా అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయినాయి. ఇటు హిమాయత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇటు చాలా ప్రాంతాలు కూడా 30 సర్కిల్లో కూడా 6 జోన్లో కూడా పూర్తిగా కొన్ని ప్లేసెస్ అయితే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గుర్తించి డిఆర్ఏ బృందం అయితే ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. పూర్తిగా చూసుకోవచ్చు ఇదే వాతావరణం కూడా రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు గొడుగులు అలాగే గొడుగులు పట్టుకుని బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం వైరల్ ఫీవర్స్ బారిన పడి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వెదర్ చేంజెస్ వల్ల చాలా మంది అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు కొన్ని సూచనలు పాటిస్తూ బయటికి ఆయా పనుల నిమిత్తం ఆ పనులు కొనసాగించేలా అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. సాధారణంగా అయితే చూసుకుంటూనే ఉన్నాం ఆకాశం కూడా మేఘావృతంగా కనిపిస్తుంది, క్లౌడీగా కనిపిస్తుంది. పలు చోట్ల కూడా భారీ వర్షం కొంచెం ఇప్పుడు కొంచెము తగ్గినా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది. చిరుజల్లులు మాత్రం మనకి బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో నగరంలో కూడా తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది, పలు చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికీ ఐఎండీ తెలపడం జరిగింది. అలాగే ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా వరుసగా కూడా 32 డిగ్రీస్ కు అలాగే 24 డిగ్రీస్ గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే ఉపరితల గాలులు వాయు దిశగా వీచే అవకాశం ఉంది, గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా చెట్ల దగ్గర వర్షం పడినప్పుడు చెట్ల దగ్గర నిలబడద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లు కుప్పకూలే అవకాశం ఉంది, చెట్లు కింద పడే అవకాశం ఉంది కాబట్టి రీసెంట్ గా కురిసినటువంటి వర్షాలకి 1 మంత్ బ్యాక్ కురిసిన వర్షానికి చెట్ల దగ్గర నిలబడిన వాళ్ళకి అలాగే ప్రయాణికులకు పాదచారులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ మీద కూడా చెట్లు పడడం జరిగింది, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా రోజుల తర్వాత కూడా చూసుకోవచ్చు మెయిన్ గా ఈ టైంలో వర్షం చాలా రోజుల తర్వాత కురుతుంది. సో ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి ద్రోణి ఎఫెక్ట్ ఇప్పుడు
వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీని ఎఫెక్ట్ తో రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షం కురిసే నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు కరెంటు స్తంభాల దగ్గర కావచ్చు, చెట్ల దగ్గర కావచ్చు నిలబడకుండా ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్లేలాగా చూసుకోవాలని చెప్పేసి అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. సో ఓవరాల్ గా రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం అయితేనే బాగుంటుంది, లేదా అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే లహరి, నాలాలు ఓపెన్ అయ్యి 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. సో దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ సుధాత్రి, ఇప్పటికే చాలా చూసుకోవచ్చు డ్రైనేజీ వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయి ఆయా ప్రాంతాలు కూడా డ్రైనేజీ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే నాలాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో పూర్తిగా డిఆర్ఎఫ్ బృందం జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. సో నాలాలు కొట్టుకుపోతున్న ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ డిఆర్ఎఫ్ బృందం ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా అయితే పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ పార్కింగ్ ప్లేసెస్ లో ఏవైతే బైక్స్ పెట్టారో అప్పుడు పూర్తిగా ఒక్కసారిగా తెల్లవారుజామున వర్షం కురిసింది కాబట్టి అందరూ పడుకునే సమయం కాబట్టి ఆ టైంలో అంటే చాలా మంది కూడా అక్కడ వెహికల్ పార్క్ చేసుకున్న టైంలో కొంతమంది బైక్స్ పూర్తిగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురవడంతో కొన్ని బైక్స్ అయితే కొట్టుకోపోవడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆయా ప్లేసెస్ కి వెంటనే జిహెచ్ఎంసీ అధికారికి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ చేయడము అలాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి డిఆర్ఎఫ్ బృందం చేరుకోవడం జరిగింది. అక్కడికి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తిగా చర్యలు చేపట్టే క్రమంలో నిమగ్నం అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయా ప్లేసెస్ లో ఏవైతే యూసఫ్ కూడా ఉంది, కృష్ణానగర్ ఉంది, ఇలా చాలా ప్లేసెస్ కూడా ఒక్కొక్కసారి వర్షం కురిసిన 1 అవర్ వర్షం కురిసినా 2 అవర్స్ వర్షం కురిసినా కూడా వెంటనే కార్లు బైక్స్ కొట్టుకుపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా హైట్ లో అక్కడ హౌసెస్ ఉంటాయి కాబట్టి, బైక్లు పార్కింగ్ ఉంటాయి కాబట్టి వెంటనే వర్ష ప్రభావం అనేది తీవ్రంగా కనిపిస్తుంది ఆయా ప్లేసెస్ లో. అలాంటి ప్లేసెస్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ ని గుర్తించడం జరిగింది. ఆయా ప్లేసెస్ లో వర్షం కురిసినప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎవరికి ఏ ప్రాణ నాశనం జరగకుండా ఈసారి పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా మాన్సూన్ సీజన్ లో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించడం జరిగింది. సమన్వయం అంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఈవిడిఎం అధికారులు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా, ఐఎండీ అధికారులు కూడా, ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అటువంటి అన్ని కొన్ని ఏరియాల్లో వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తం అయితేనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే రానున్న 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి అనే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లహరి.